హలో ఎవరీవన్ ఈ ఆదివారం మొదలు ప్రతి ఆదివారం మన హెచ్ఎస్ ఇన్ఫో ఛానల్ ద్వారా పరిశ్రమలలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన సంఘటనల యొక్క కారణాలు మరియు రెమెడియన్ యాక్షన్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాము ఈరోజు మనం మొదటగా పరిశ్రమలలో జరిగిన అత్యంత విధ్వంసకరమైన ప్రమాదాలలో ఒకటైన భోపాల్ గ్యాస్ సంఘటన గురించి తెలుసుకుందాం డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు భారతదేశంలో భోపాల్ నగరం ఒక పెద్ద ప్రమాదానికి గురైంది ఇది పరిశ్రమల యొక్క సేఫ్టీ ప్రోటోకాల్స్ ను పూర్తిగా మార్చివేసింది యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు పెస్టిసైడ్ ఉత్పత్తిలో ఉపయోగించే మిథైల్ ఐసోసైనేట్ అనే విషపూరిత గ్యాస్ లీక్ అవ్వడం గుర్తించారు మొదట కార్మికుల యొక్క కళ్లల్లో మంటలు ద్వారా ప్రమాదాన్ని గుర్తించినప్పటికీ సూపర్వైజర్ ఈ సమస్యను సమీక్షించడానికి సమయాన్ని వృధా చేశారు అర్ధరాత్రి సమయానికి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది స్టోరేజ్ ట్యాంక్ లోపల ప్రెషర్ ప్రమాద స్థాయిలకు చేరుకుంది దీనితో సేఫ్టీ వాలు తెరుచుకుని భారీ స్థాయిలో మెథిల్ ఐసోసెనేట్ గ్యాస్ విడుదలైంది ఈ విషపూరితమైన వాయువు సమీప ప్రాంతాలకు చేరుకుని విస్తృతమైన హాని జరిగింది పరిస్థితి నియంత్రించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి సేఫ్టీ సిస్టమ్ పనిచేయకపోవడం మరికొన్ని అందుబాటులో లేకపోవడం ఈ ప్రమాదానికి మరింత దోహదపడ్డాయి ఈ సంఘటన జరగటానికి ఐదు ముఖ్యమైన కారణాల గురించి మనం తెలుసుకుందాం మొదటిది రిఫ్రిజిరేషన్ సిస్టమ్ పనిచేయకపోవడం అవుట్ ఆఫ్ ఆపరేషన్ రెండవది పనిచేయని లేదా మెయింటెనెన్స్ లేని సేఫ్టీ ఎక్విప్మెంట్స్ మూడవది సరైన ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ లేకపోవడం నాల్గవది ను నిర్లక్ష్యం చేయటం మరియు అవుట్ డేటెడ్ సేఫ్టీ సిస్టమ్స్ ను ఉపయోగించడం ఐదవది కార్మికులకు తగిన శిక్షణ లేకపోవడం మరియు అర్హత లేని పని వారిచే ఫ్యాక్టరీలో చేయించడం ఈ విషాద సంఘటన యాభై వేల పౌండ్ల కంటే ఎక్కువ విషపూరితమైన గ్యాస్ విడుదలావటానికి దారితీసింది ఇది వేలాది మందికి మరణాలను మరియు అనేక వ్యక్తులకు తీవ్ర ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టింది ఇలాంటి విపత్తులను రాకుండా నివారించడానికి కఠినమైన సేఫ్టీ ప్రోటోకాల్చును అనుసరించాలి పరికరాల యొక్క మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు చేస్తూ ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి కార్మికుడికి సమగ్ర శిక్షణ అందించాలి మరియు ప్రతి ఒక్కరూ సురక్షిత వాతావరణంలో పనిచేయాలి ఈ భోపాల్ సంఘటన నుంచి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే సేఫ్టీ ప్రొసీజర్స్ పాటించడం ద్వారా ఇలాంటి విపత్తులు జరగకుండా ఆపవచ్చు మా వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు సురక్షిత భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పనిచేద్దాం దిస్ ఈస్ ఆల్అౌట్ టుడేస్ టాపిక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫనీ ఈ ఏచ్ ఎస్ఇన్ ఫో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు గెట్ ఇమ్మీడియట్ నోటిఫికేషన్ Share our videos to your friends and colleagues to create safety awareness. If you have any questions and requirements, please comment in comment box.